హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూఏ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పాతాని రామకృష్ణ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు కేసీఆర్ గారి సెలబ్రేషన్స్ అయితే ఫిలిం ఛాంబర్లో జరపడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఫిలిం వాళ్ళకి సంబంధించి ఎలాంటి పథకాలు వచ్చినాయి? అందరికీ నమస్కారం. యోయో యోయో ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్నీషియన్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ చాలా సపోర్టివ్గా ఉంది. అంటే మేము ఎప్పుడు ఏది అడిగినా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇప్పుడు నేను చాలామంది టెక్నీషియన్స్కు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇప్పుడు ఈ పథకాలు కూడా మాకు పెట్టున్నారు. ఏది కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ అది మా సినిమా కార్మికులకు కూడా ఇస్తున్నారు. అది తర్వాత ఇప్పుడు ఎవరికైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రతిదీ అంటే మేము మొన్ననే ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయనకు ఆపరేషన్ ఏదో అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే మేము అడగగానే ఎంబడే నేనే తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళని డెఫ్లాక్. ఒక అబ్బాయికి హార్ట్కు చిన్న ప్రాబ్లం ఉందంటే కేటీఆర్ త్రూ లెటర్ పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ 2 లక్షలు వచ్చింది. ఇట్లా చాలామందికి మనం రెగ్యులర్గా సినిమా వాళ్ళు ఎవరికి ఏ సంబంధం ఏ చిన్న ఆపద వచ్చినా డెఫినెట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొన్నటి దానప్పుడు కూడా ఏది కరోనా అప్పుడు కూడా దాదాపు మన ఛాంబర్ నుంచి కూడా 25,000 మందికి ఇవ్వడం జరిగింది మనం నిత్యావసర సరుకులు. ఎవ్రీ 6 అంటే 6 టైమ్స్ 7 టైమ్స్ ఇచ్చినాం మేము చాలామందికి. అప్పుడు తర్వాత ప్రభుత్వంతో కూడా ఇచ్చినారు. మాకు అప్పుడు బాలమల్ అనే ఇండస్ట్రియల్ చైర్మన్ ఉన్నాడు ఆయన. తర్వాత మా మొన్నటి వరకు టూరిజం చైర్మన్ ఉన్నాడు శ్రీనివాస్ గుప్తా గారు. వారు పర్సనల్గా ఇండివిజువల్గా కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళకి సంబంధించి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది అంటే ఫిల్మ్ మేకర్స్కి సంబంధించి మేకింగ్లో కానీ మేకింగ్ ప్రాసెస్లో కానీ ఇక్కడ రిలీజెస్కి సంబంధించి కానీ, అంటే ఎక్కువ శాతం ఎక్కువ రిలీజెస్కి సంబంధించి చిన్న సినిమాలు ఎక్కువ దెబ్బతింటున్నాయి అనేది ఒకటి ఉంది. సో దాని గురించి అంటే సినిమాల రిలీజ్ విషయం వరకు థియేటర్ల వరకు ఇబ్బంది జరుగుతూ ఉంది, అది వాస్తవము. కానీ అది ఏంటంటే ఈ థియేటర్స్ అనేటివి ఒక కొందరు చేతుల్లో గుత్తాధిపత్యంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి, అది ఇంకా పోవడం లేదు. దానికి ఏంటంటే అదేమో ప్రభుత్వం దానికి ఎలాంటి చర్యలు చేయడానికి అవకాశం లేకుండా ఉన్నాయి. ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ, వాడి సొంత ప్రాపర్టీ కదా. అతను ఎవరికైనా ఇచ్చుకునే అధికారం అతనికి ఉంటుంది కాబట్టి దానిలో ఏం చేయలేకపోతున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు 5వ షో అని ఒకటి పెట్టారు. 5వ షో మీకు చిన్న సినిమాకి కావాలంటే దాన్ని పెట్టుకోండి. గతంలో ఉండింది మనకు అట్లా మార్నింగ్ షో ఒక షో చిన్న సినిమాకి ఇచ్చి తగ్గిన షోస్ పెద్ద సినిమా ఆడేది. అలాగే శంకరాభరణం రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది అది. అప్పుడు ఆ శంకరాభరణం సినిమా అప్పుడు 1 షో వేశారు ఫస్ట్. అలాగా ఉండింది, ఇప్పుడు ఉన్నది. కానీ ఇప్పుడున్న దాంట్లో చాలామంది అంటే కొందరు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి, కానీ కొన్ని థియేటర్స్ మనకు పర్సంటేజ్ ఇస్తున్నారు చిన్న సినిమాలకి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకి ఎందుకు అనంటే వాళ్ళు ఓటీటీ కూడా రిలీజ్ కావడానికి వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఓటీటీని డిసిషన్ తీసుకొని ఇస్తున్నారు. చాలా సినిమా రిలీజ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. కొందరు నిర్మాతలు అప్పుడు ఏమంటే ఓటీటీ డైరెక్ట్ ఇవ్వద్దు, సినిమా థియేటర్లు ఇచ్చిన తర్వాత ఇవ్వాలంటే దాని మీద కూడా మనం కొంత ఫైట్ చేయడం జరిగింది ఇప్పుడు. ఎందుకంటే థియేటర్లు మీరు ఇవ్వరు, ఓటీటీలలో ఏనియర్ అంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఓటీటీలు అతను నిర్మాత సినిమా తీసుకున్నప్పుడు ఆయన ఇష్టం. మీరు థియేటర్లో అయితే ఓనరు ఆయన ఇష్టం అని ఎలా అంటారో సినిమా తీసుకున్న ప్రొడ్యూసర్ కూడా అతని ఇష్టం. ఓటీటీలో అయినా అతని ఇష్టం, సినిమా థియేటర్లో వేయాలంటే కూడా అతని ఇష్టం. అప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది చాలామంది ఇప్పుడు మొన్న డీజెటీలు అని పెద్ద హిట్ అయింది అది. ఎక్కడ ఓన్లీ ఓటీటీలు, అది సినిమా థియేటర్లకే పోలేదు. సెకండ్ సినిమా పెద్ద క్రేజ్ ఉంది. అలాగా ఓటీటీ ద్వారా కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ చాలా మంచిగుంది సినిమాలకి. ఎందుకంటే మనకు ఓటీటీ ఉంది, డిజిటల్ మార్కెట్లో ఉంది, యూట్యూబ్ అమ్ముతున్నారు, ప్లస్ థియేటర్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి మనకు వరల్డ్ వైజ్ కూడా పోతున్నాయి, ఓవర్సీస్ అమ్ముతున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా ఉంటుందండి అంటే రిలీజ్కి సంబంధించి కానీ ప్రొడ్యూసర్స్కి సంబంధించి కానీ మెయిన్ గవర్నమెంట్? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే, వేరే గవర్నమెంట్ ఉందా లేదని అది లేదని, తెలంగాణ గవర్నమెంట్ అయితే ఎప్పుడు ఏ సినిమా కోసం 5 షోలు అడిగినా టికెట్ పెంచమన్నా సినిమాకి సంబంధించి ఏదున్నా ఎంబడే చేస్తున్నారు ప్రతిదీ. 5 షోలు కావాలంటే 5 షోలు, రేట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, ఎందుకంటే బడ్జెట్ పెరిగినప్పుడు ఎక్కువ కావాలి రేట్ అంటే కూడా ఎక్కువ చేస్తున్నారు. తర్వాత మనకు చాలా వరకు మనకు టూరిజం నుంచి లొకేషన్స్ ఉన్నాయి, టూరిజం ద్వారా మనకు కొన్ని ఫ్రీ లొకేషన్స్ ఉన్నాయి.
వన్ డేలో పర్మిషన్ ఇవ్వడానికి ఉన్న లొకేషన్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వం అట్లా పెట్టింది సింగిల్ విండో విధానంలో. అలాంటివి చాలా చేస్తూ ఉంది గవర్నమెంట్. నిజంగా ఇంతకుముందు అలా లేకుండింది, సింగిల్ విండో విధానం కానీ మనం ఈజీగా పర్మిషన్ ఇచ్చేది కానీ అది లేకుండింది. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది గతంలో కంటే. ఇప్పుడు ప్రొడ్యూసర్ సినిమా తీయడానికంటే చాలా ఈజీ. ఇంతకుముందు అక్కడ రిజిస్టర్ చేయాలి, ఇక్కడ రిజిస్టర్ చేయాలి, మనకు పర్మిషన్ దొరకాలంటే ఒక 15 రోజులు పడుతుండే. ఇప్పుడు అదంతా అవసరం లేదు, జస్ట్ ఇట్లా మనం అప్లై చేయగానే పర్మిషన్ వస్తుంది, ఎంబడే ఫాస్ట్గా షూటింగ్స్ చేయొచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా మనకి బయట ప్రభుత్వ పాలన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, అంటే మీ విషయాల్లో ఎట్లా అనిపిస్తుంది, అంటే కొన్ని సక్సెస్ అవ్వలేదు పథకాలు అనేది ఎంతవరకు నిజం? అంటే 99% పథకాలు అన్నీ అయితే సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఈరోజు మేము మొన్ననే ఇప్పుడు ఇంకా కొత్తగా ఇప్పుడు ఆ కాళేశ్వరం కూడా ఒక మంచి లొకేషన్ ఉంది. ఇప్పుడు బ్రహ్మాండమైన లొకేషన్, షూటింగ్స్ జరుగుతున్నాయి. మా దగ్గర సిద్దిపేట దగ్గర ఉన్నది, తర్వాత కొండపోచమ్మది గజ్వేల్ అది కూడా మంచి లొకేషన్, ఆడ కూడా షూటింగ్స్ జరుగుతున్నాయి. నిన్న పంజాబ్ సీఎం వెళ్ళి చూసి వచ్చారు. అలాగే రంగనాయక సాగర్ అని సిద్దిపేట దగ్గర ఉంటుంది, అది కూడా పెద్ద ప్రాజెక్ట్ కట్టిండు ఆడ, అది కూడా మంచి లొకేషన్స్. అలాగా మంచి అంటే అందరూ సపోర్ట్గా మాట్లాడారు కదా, వాళ్ళు కొందరు విమర్శ చేసేవాళ్ళు విమర్శ చేస్తూనే ఉంటారు, ఎంత మంచి చేసినా విమర్శ చేస్తూనే ఉంటారు. మనకు అందరికి తెలుసు కరెంటు గురించి ఎంత బ్రహ్మాండంగా ఉన్నది ఇప్పుడు అందరికీ. కొందరు అయినా మాకు ఆడ రావట్లేదు ఇక్కడ రావట్లేదు అని చెప్తుంటారు కరెంటు కానీ. రైతు బంధుది అయితే బాగా చాలా బాగా ఉంది, అందరికీ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే కళ్యాణ లక్ష్మి బాగుంది, తర్వాత అమ్మ ఒడి బాగున్నది, అంటే కిట్ ఇస్తాడు కదా డెలివరీ అయిన అమ్మాయిలకి తల్లులకు, అది బాగున్నది. ప్రతిదీ అంటే ఏది చేసినా బాగున్నది. ఇప్పుడు వృద్ధ కులాల వాళ్ళుగా కూడా పింఛన్లు ఇస్తున్నాడు, ఆసర పింఛనని, తర్వాత వితంతు పింఛనని, ఇట్లా రకరకాలుగా స్కీమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇలాగ దళిత బంధు, తర్వాత అన్ని బీసీ సంఘాలకు ఇక్కడ హైదరాబాద్లో అంటే హాల్స్ కట్టుకోవడానికి ల్యాండ్స్ ఇచ్చారు, రెడ్డీస్కి ఇచ్చారు, వెళ్ళి అందరికీ అన్ని కులాల వారికి ఇచ్చారు. అంటే అందరినీ సమానంగా చూడాలనేదే దాంతోటే ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. నేను కూడా ఆయనతో నేను 1985 నుంచి పనిచేస్తున్నాను, నాకు వారి గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అన్నీ అనుభవించి కష్ట నష్టాలు అనుభవించి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఏదైనా అంటే 100% చేస్తాడు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పెట్టినాడు కదా, రేపు భారతదేశం అంతా కూడా ఇలా చేయడానికి ఆయన ఇప్పుడు మొత్తం ఒక 4-5 సంవత్సరాల నుంచి వర్కౌట్ చేసిండు. ఎట్లయితే అవుతుంది, ఎంత వాటర్ ఉంది మనకు, ఏ వాటర్ అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది, ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి మనం అనేది మొత్తం స్కెచ్ చేసుకుని ఉన్నాడు. తెలంగాణలో ఓకే, అంటే ఇతర రాష్ట్రాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు బీఆర్ఎస్ పార్టీని అంటే ఏం చెప్తారు? చాలా బాగా ఉంటుంది. మొన్న నాందేడ్లో బ్రహ్మాండంగా జరిగింది, అది చాలా బాగా, ఫస్ట్ మీటింగ్ చాలా బాగా జరిగింది. నేను కూడా వెళ్ళిన, మంచి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వారు చేసే విధానం అందరికీ నచ్చుతుంది. నిజంగా ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేసి చూపించాడు తెలంగాణలో, ఇది దేశమంతా ఉంటే ఎంత బాగుంటుంది అనేది జనాలలో ఒక చర్చ ఉంది. తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా ఈ ఇప్పుడు ఎదుటి పార్టీల వాళ్ళు ఇవి మాట్లాడలేదు, వాళ్ళ గురించి మాట్లాడదు. ఈయన వీరు ఏంటంటే బాగా దాని మీద సెర్చ్ చేసి ఏది చేస్తే ఏమవుతుంది, వాటర్ ఎంత మనం తీసుకోవచ్చు, కరెంట్ ఎంత తీసుకోవచ్చు. భారతదేశం అంతా కరెంట్ ఇస్తూ అంటుండు, ఎవ్రీ 24 గంటలు వాటర్ ఇస్తూ అంటుండు. 100% చేయగలుగుతా. మనకు ఎలక్షన్ ముందు ఇక్కడ అదే చెప్పాడు, చెప్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు అప్పుడు తెలంగాణకి ఇట్లా వస్తే ఒకవేళ కరెంటు తీగల మీద బటన్లు ఆరేసుకోవాలని చెప్పారు. ఆరేయట్లేదు కదా, ఇప్పుడు వేరే వాళ్ళు ఆరేస్తున్నా కానీ ఇక్కడైతే లేదు అట్లా. కాబట్టి ఆయన సాధ్యమయ్యేటి చెప్తాడు, సాధ్యమవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు చెప్పేటి అన్నీ ఇప్పుడు సాధ్యం జరుగుతాయి. తప్పకుండా భారతదేశం అంతా ఆయన కరెంటు సప్లై పర్ఫెక్ట్గా 24 అవర్స్ ఏర్పాటు చేస్తాడు, వాటర్ది కూడా పర్ఫెక్ట్ చేస్తాడు. సో మా ఛానల్ ద్వారా కేసీఆర్ గారికి ఒకసారి విషయం చెప్పి మీరేమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఒక విషయం ఏదైనా మా అంటే నాకు చాలా 1985 నుంచి కేసీఆర్ గారితో మంచి అనుబంధం ఉంది. వారికి ఈరోజు 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు ఇంకా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ప్రధాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మా యూఏటీవీ ప్రేక్షకుల తరపు నుంచి కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా ప్రేక్షకుల ద్వారా మేము ఆశిస్తున్నాం. సో అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.